అంట్లు తవ్వటం ఎలా, ఇదేంటి అంట్లు తవ్వటం కూడా చెప్తున్నారా అని అనుకోవచ్చు. కానీ నిజానికి ఇది వాళ్ళ చాలా కీలకమైన విషయం మాట్లాడుకోవటానికి. ఒకప్పుడు అంట్లు ఎలా తవ్వేవాళ్ళు, మా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో బూడిదని తీసుకునేవాళ్ళు. తౌడు మన పేడ తాలూకు పిడకలు కొట్టిన తర్వాత వాటిని మనం ఈ పాల కింద కాయటానికి వాటికి అంతా కాసేసిన తర్వాత ఆ బూడిద వస్తుంది, కచ్చికాండం అనేవాళ్ళం. ఆ బూడిద తీసుకుని ఆ బూడిద కానీ లేదా మామూలుగా పొయ్యిలో ఈ పుల్లల పొయ్యిలో వాడేవాళ్ళం కదా, దాంట్లో ఈ బొగ్గు పౌడర్లాగా వచ్చేది కదా, ఈ బొగ్గు పౌడర్ లాంటిది తీసుకుని తౌడు ఇది మిక్స్ చేసేవాళ్ళం. కొబ్బరి పీచు కానీ లేదా గడ్డి వరిగడ్డి కానీ దీంతో తవ్వేవాళ్ళం. అంట్లు కానీ బిందులు కానీ ఇలాంటివన్నీ అప్పట్లో అలా తవ్వేవాళ్ళు. పెద్ద పెద్దవి ఉండేవి, అంత మట్టి పట్టింది కూడా ఆ గడ్డే సదిపెట్టి తోమితే నా సాయంత్రంగా బ్రహ్మాండం వదిలిపోయాయి. ఇది పోను పోను ఏమైందంటే, ఇవాళ కింద కూర్చుని తోమటం పెద్ద పాత్రలని పోయినాయి. ఆ బకెట్లో నీళ్లు తెచ్చుకుని అవన్నీ ఆ నూతుల్లో తోడుకుని కానీ లేదా పంపుల్లో కొట్టి అక్కడ పెట్టుకునేవాళ్ళం. మాకేం రెడీమేడ్గా ట్యాప్లు అనే సిస్టమ్ లేదు. ఎప్పుడైతే ఆధునిక సౌకర్యాలు పెరిగినాయో, ఎక్కడికా ట్యాప్ వచ్చేసింది, వంటగదిలో పక్కనే వచ్చేసింది, చాలా సుఖం వచ్చేసింది, పెద్ద పెద్ద గిన్నెలు సింపుల్గా తోమటానికి పోయాయి. అన్నిటికంటే ప్రమాదకరంగా ఏమొచ్చినాయి అంటే, ఇళ్లలోకి డిటర్జెంట్ బార్లు లేదా లిక్విడ్లు వచ్చినాయి ఇప్పుడు మనకి అంట్లతో ఉండడానికి. ఇవి పూర్తిగా కెమికల్తో కూడుకున్నాయి. ఇప్పుడు మీరు వాడే బార్లు కానీ లేదా లిక్విడ్లు కానీ అది ఎంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ అయినా సరే, మనకి పూర్తిగా క్యాన్సర్ను కలిగించే నీచమైన కెమికల్స్తో వాటిని తయారు చేస్తారు. అంటే వాళ్ళు క్యాన్సర్ కలిగించడం వాళ్ళ ఉద్దేశం కాదు, దాని ఫార్ములాలో అలా ఉంటుంది. అదేం జరుగుతుందంటే, మీరు ఒకసారి కడిగిన తర్వాత అన్ని రకాల వాటర్లకి సెలైనిటీ ఒకే రకంగా ఉండదు, లేదా వాటర్కి ప్రాపర్టీస్ చాలా తేడా ఉంటాయి. అన్ని ప్రాపర్టీస్కి ఆ దానికి ఉండే కెమికల్ జిడ్డు వదలదు. నీళ్ళు ఇప్పుడు ఒక పర్టికులర్ మంచి నీళ్లు దానికైతేనే, ఈ పిహెచ్లో ఉంటేనే లేదా ఈ సెలైనిటీ ఉండేదానికే జిడ్డు వదులుతుందేటట్టుగా డిజైన్ చేశారు ఇంకోటిని. మిగిలిన వాటర్లకి ఏమవుతుందంటే, పైపైన పోయినట్టు మీకు ఉంటుంది, కానీ మీరు పళ్ళెం అంతా తోముతారు కాబట్టి లోపలంతా కెమికల్ లేయర్ పరుచుకుని ఉంటుంది. ఈ పళ్ళాలు మీరు చేతో ఏదో కడుగుతారు, ఏ పని అమ్మాయి కడిగినా అది కడిగిన కడుగుతారు. మీరు కడిగిన తర్వాత ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీకు కంటికి కనిపించదు, మామూలు కంటికి కనిపించదు. మీరు అది నీళ్లు పోసి తులిపినా కెమికల్ వదలదు. ఎప్పుడైతే వేడన్నం, అదంత వేడన్నమేగా తినేది మనం, వేడన్నం దాంట్లో పెట్టామో అప్పుడు ఆ కెమికల్ యాక్టివేట్ అయ్యి అన్నంలో కలిసి అది మనకి దీర్ఘకాలంలో లేదా షార్ట్ పీరియడ్లో కూడా, ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే అతి త్వరగానే తీవ్రంగా హాని చేస్తుంది. సో కెమికల్ ఎక్కడుంటే అక్కడ విధ్వంసం జరుగుతుంది. అది ప్రతి చోట, మీరు వాడే సబ్బు దగ్గర నుంచి, మీరు వాడే పేస్ట్ దగ్గర నుంచి, నెత్తి మీద పెట్టే షాంపూ దగ్గర నుంచి, బట్టలు గుంజే సబ్బు ఏదైనా సరే, అలానే అంటుంటాం అది. సో ఇవాళ మీరు ఉండే సిటీ కల్చర్లో, ఇప్పుడు ఉండే డ్రైనేజ్ వ్యవస్థలో, మీరు మళ్ళీ గడ్డి తీసుకొచ్చి తౌడును బూడిద తీసుకొచ్చి వస్తే మీ పైపులన్నీ వారంలోనో నెలలోనో లేకపోతే సంవత్సరంలో పూడిపోతాయి. మీ మీద దండయాత్ర కూడా వస్తారు మిగిలిన వాళ్ళంతా. కాబట్టి మీరు తప్పదనుకుంటే, వాటిని వాడదాం అనుకుంటే ఏం చేస్తారంటే, మీరు బయటకు తీసిన తర్వాత పళ్ళాలని కడిగిన తర్వాత భోజనం చేసే ముందు నిమ్మకాయ చెక్క ఒకటి పెట్టుకోండి అక్కడ వాష్ బేసిన్ దగ్గర, లైవ్ నిమ్మకాయ చెక్క. నిమ్మకాయ చెక్కతో మామూలుగా పళ్ళను తోమేసేసి ఆ పళ్ళల్లో మీరు తినండి. ముఖ్యంగా పిల్లలకి, రోగం ఉన్నవాళ్ళకి, అంటే దీర్ఘకాల రోగాలతో సతమతమతో ఉండే పెద్దవాళ్ళకి ఈ ప్రోటోకాల్ కంపల్సరీ చేయండి. మీకు కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ చేయండి. కెమికల్స్ ఎలా ఎలా మనకు హాని చేస్తాయి, వంటలో ఈ మార్పులు చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు ఎలాగూ అంటులు తోమేటప్పుడు మీరు ఈ మార్పులు కనుక చేసుకుంటే మీ ఆరోగ్యానికి దాని ద్వారా ఎటువంటి నష్టమూ రాదు. Thank you.